హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నేహతో సరదాగా. ఎలా ఉన్నారండి? మేము కూడా చాలా చాలా బాగున్నాం. మీరందరూ కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ మీ ముందరికి ఒక మంచి సిరీస్తో వచ్చేసాను. అదేనండి నా ప్రెగ్నెన్సీ సిరీస్. నా ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా జరిగింది, దాంట్లో మేమేమి ఎలాంటి మెషర్స్ తీసుకున్నాము, ఇవన్నీ మీతో షేర్ చేసుకోవడానికి ఈ బ్యూటిఫుల్ సిరీస్ స్టార్ట్ చేశాము. ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ వచ్చి హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ అండి. యుఎస్లో డాక్టర్ బిల్స్, హాస్పిటల్ బిల్స్ చాలా కాస్ట్లీగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దేనికైనా సరే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీగా తీసుకుంటారండి. జాబ్ చేసే వాళ్ళకి అనుకోండి, వాళ్ళ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మిగిలిన వాళ్ళకి ఈవెన్ బయట ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఉంటాయి, మెడికేర్ అని, మెడికేడ్ అని. వాళ్ళ సిచ్యువేషన్ని బట్టి వాళ్ళు ఆ ఇన్సూరెన్సెస్ని చూస్ చేసుకుంటారు. ఏముంది, ఇన్సూరెన్సే కదా, ఈజీగా చూస్ చేసుకోవచ్చు, ఏదో సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటున్నారా? దీనిలో చాలా ఇన్సూరెన్సెస్ ఉన్నాయండి, లైక్ హెచ్ఎంఓ, పీపీఓ, ఈపీఓ, హై డిడక్టబుల్ అని చెప్పి చాలా ఉన్నాయి. వీటిల్లో మనకేది కావాలి, మనకి ఎక్కువ మన హ్యాండ్లో నుంచి పడకుండా ఏది బెనిఫిట్ ఇస్తుంది అనేది చూసుకోవాలి. సో దీంట్లో కొన్ని బేసిక్ టర్మ్స్ ఉన్నాయి, ఇవి తెలుసుకోవాలండి పక్క. ఫస్ట్ వన్ ప్రీమియం, మంత్లీ మనం మన ఇన్సూరెన్స్కి పే చేసేది. నెక్స్ట్ కోపే, మనం డాక్టర్ కన్సల్టేషన్కి వెళ్ళినప్పుడు మనం పే చేసే ఫిక్స్డ్ అమౌంట్. తర్వాత ఇన్ నెట్వర్క్ అండ్ అవుట్ ఆఫ్ నెట్వర్క్ అండి. ఇన్ నెట్వర్క్ అంటే మన ఇన్సూరెన్స్ వాడు కొంతమంది డాక్టర్స్తో టైఅప్ అయి ఉంటాడు, సో ఆ డాక్టర్స్కి అందరూ మనకి ఇన్ నెట్వర్క్ కిందకి వస్తారు. అవుట్ ఆఫ్ నెట్వర్క్ అంటే ఎవరైతే ఇక్కడ కవర్ అయిండారో, టైఅప్ అయిండారో, వాళ్ళందరూ అవుట్ ఆఫ్ నెట్వర్క్ కిందకి వస్తారనమాట. దెన్ డిడక్టబుల్, మనకి ఇన్సూరెన్స్లో కొంచెం అమౌంట్ డిడక్టబుల్ అమౌంట్ అని ఉంటుంది. ఆ డిడక్టబుల్ అమౌంట్ రీచ్ అయ్యే వరకు మనకి ఇన్సూరెన్స్ కిక్ ఇన్ అవ్వదు. వన్స్ మనం ఎప్పుడైతే ఆ డిడక్టబుల్ అమౌంట్ పే చేస్తామో దాని తర్వాత నుంచి ఇన్సూరెన్స్ పే చేయడం మొదలు పెడుతుంది. నెక్స్ట్ అవుట్ ఆఫ్ పాకెట్, మనకు వచ్చిన బిల్లో మొత్తం అమౌంట్ ఇన్సూరెన్స్ పే చేయదండి. మన ఇన్సూరెన్స్ పాలసీని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ 80% ఇన్సూరెన్స్ పే చేస్తే 20% మనం పే చేయాలి. ఆ అమౌంట్ని అవుట్ ఆఫ్ పాకెట్ అమౌంట్ అంటారు. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మ్యాక్సిమం అవుట్ ఆఫ్ పాకెట్. ప్రతి ఒక్క పాలసీకి మ్యాక్సిమం అవుట్ ఆఫ్ పాకెట్ ఉంటుంది. అది రీచ్ అయ్యే వరకు ఇన్సూరెన్స్ కొంచెం మనం కొంచెం పే చేస్తూ ఉండాలి. వన్స్ ఆ లిమిట్ రీచ్ అవ్వగానే దాని తర్వాత ఎంత అయినా ఇన్సూరెన్స్ చూసుకుంటుంది. అదే మ్యాక్సిమం అవుట్ ఆఫ్ పాకెట్. ఏంటి చాలా చాలా కన్ఫ్యూజన్గా ఉంది అనుకుంటున్నారా? వెయిట్ వెయిట్ వెయిట్, నా పాలసీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా ఈజీగా అర్థమైపోతుంది. నా పాలసీ వచ్చి పీపీఓ అండి. సో ఈ పీపీఓలో నాది డిడక్టబుల్ వచ్చి $500 అండ్ నాది మ్యాక్సిమం అవుట్ ఆఫ్ పాకెట్ వచ్చి $3,000. ఇది గుర్తుపెట్టేసుకోండి. ఫస్ట్ టైం నేను నార్మల్ ఫిజికల్ చెకప్కి వెళ్ళాను. అప్పుడు నాకు డాక్టరు ఈ బ్లడ్ టెస్ట్ అని చెప్పి, విటమిన్ టెస్ట్ అని చెప్పి ఇవన్నీ రాసిచ్చారు. డాక్టర్ కన్సల్టేషన్కి ఇన్సూరెన్స్ కొంచెం పే చేస్తుంది, మనం ఫిక్స్డ్ అమౌంట్ పే చేయాలి కదా కోపే, అది నాకెంత అంటే $25. సో మీరు ఎన్నిసార్లైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ప్రతిసారి డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు మన చేతి నుంచి $25 పడుతుంది, మిగిలినంతా ఇన్సూరెన్స్ చూసుకుంటుంది. దాని తర్వాత నాకు ఆ టెస్ట్లన్నీ రాయించారు, ఆ టెస్ట్ చేసేసారు, ఆ టెస్ట్లకు బిల్లు వస్తాయి కదా, ఆ బిల్లు $300 వచ్చింది. నా డిడక్టబుల్ ఎంత? $500. సో ఈ $300 మొత్తం నేనే పే చేయాలి, ఎందుకంటే నా డిడక్టబుల్ అమౌంట్కి నేను రీచ్ అవ్వలేదు కాబట్టి. డన్. నెక్స్ట్ టైం నేను గైనిక్ అపాయింట్మెంట్కి వెళ్ళాను, గైనిక్ చెకప్ చేయించుకున్నాను, అక్కడ కూడా కొన్ని టెస్ట్ చేశారు, నాకు బిల్లు $300 ఇచ్చారు. ఈ $300లో $200 నేను పే చేశాను, ఎందుకంటే నా డిడక్టబుల్ ఇంకా $200 ఉంది కాబట్టి. సో ఇక్కడ $300, అక్కడ $200, $500 కవర్ అయిపోయింది. ఇంకా $100 ఉంది కదా నేను పే చేయాల్సింది, ఆ $100లో ఇన్సూరెన్స్ కిక్ ఇన్ అవుతుంది, ఎందుకంటే నా డిడక్టబుల్ రీచ్ అయిపోయాను కదా. సో ఇన్సూరెన్స్ ఏం చేస్తుంది, నా పాలసీ ప్రకారం 80% ఇన్సూరెన్స్ పే చేస్తుంది, 20% నేను పే చేయాలి. అంటే $100లో $80 ఇన్సూరెన్స్ పే చేస్తుంది, $20 నేను పే చేయాలి. అలా నా ఇన్సూరెన్స్ కిక్ ఇన్ అయింది అండ్ నా అవుట్ ఆఫ్ పాకెట్ కూడా స్టార్ట్ అయింది. నాకు గైనిక్ ఈ 9 మంత్స్ చెకప్ ఉంది కదా, దానికి $6,000 ఛార్జ్ చేశారండి. ఈ $6,000లో యాజ్ పర్ మై పాలసీ ఇన్సూరెన్స్ 80% పే చేయాలి, 20% నేను పే చేయాలి. సో $6,000లో 80% $4,800 నా ఇన్సూరెన్స్ పే చేసింది.
ఆ రిమైనింగ్ $1,200 మేము పే చేసాము. ఇప్పుడు నా పాలసీకి మాక్సిమం అవుట్ ఆఫ్ పాకెట్ ఎంత? $3,000 అని చెప్పాను గుర్తుందా? సో నా హ్యాండ్లో నుంచి నేను పే చేసేది ఫస్ట్ డిడక్టబుల్ $500, దాని తర్వాత 20% పే చేశాను కదా, అది $20, దాని తర్వాత డాక్టర్ ఫీజులో పే చేసిన $1,200, సో టోటల్ $1,720 పే చేశాను. నేను హాస్పిటల్కి వెళ్ళాను కదా డెలివరీకి, అక్కడ నాకు ఫైనల్ బిల్ $14,000 వచ్చిందండి. $14,000లో నేను కట్టాల్సిన 20% ఎంత? $2,800. $2,800లో నా మ్యాక్సిమం అవుట్ ఆఫ్ పాకెట్ 3,000ే కదా, సో ఆ 3,000 లిమిట్ రీచ్ అయ్యే వరకు పే చేసేసి మిగిలింది నేను వదిలేశాను. అది కూడా ఇన్సూరెన్స్ కంపెనీనే పే చేసేసింది. సో ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే దాంట్లో ఇన్ని చూసుకోవాలండి. వీటిలో పీపీఓ అని చెప్పాను కదా నా పాలసీ, ఇంకొకటి హై డిడక్టబుల్ ఉంటుంది. వీ రెండిట్లో మేజర్ డిఫరెన్స్ ఏంటంటే పీపీఓకి మంత్లీ ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి, ఫైనల్గా మనం లాస్ట్లో కట్టే అమౌంట్స్ కొంచెం తక్కువ ఉంటాయి. అదే హై డిడక్టబుల్లో ప్రీమియమ్స్ తక్కువ ఉంటాయి, మనం లాస్ట్లో పే చేయాల్సినవి ఎక్కువ ఉంటాయన్నమాట. ఎప్పుడు ఏది చూస్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్లో నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాను లేదా నాకు మెడికల్ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ అవ్వబోతున్నాయి అని మీకు ఒక ఐడియా ఉంటే అప్పుడు పీపీఓ చూస్ చేసుకోవడం చాలా బెటర్. హై డిడక్టబుల్ వచ్చి ఇయర్ నేను జస్ట్ యాన్యువల్ చెకప్ లేకపోతే ఇంకేదైనా బేసిక్ చెకప్కి అంతే, అంతకుమించి నాకు హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ లేవు అన్నప్పుడు హై డిడక్టబుల్ చూస్ చేసుకుంటే చాలా బెటర్. ఈ హై డిడక్టబుల్ తీసుకోవడం వల్ల మనకి హెచ్ఎస్ఏ ఎఫ్ఎస్ఏ ఎలిజిబిలిటీ వస్తుందండి. ఈ హెచ్ఎస్ఏ ఎఫ్ఎస్ఏ కార్డ్స్ మన మెడికల్కి హెల్ప్ అవుతాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం మెడికల్ బిల్స్ కడుతున్నాము, దాంట్లో ఈ హెచ్ఎస్ఏ కార్డ్ యూస్ చేసి లేదా ఎఫ్ఎస్ఏ కార్డ్ యూస్ చేసి కూడా పే చేయవచ్చు. ఈ అమౌంట్స్ ఏంటంటే ప్రీ ట్యాక్స్ అన్నమాట, సో మనం ఈ అమౌంట్ మీద ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కార్డ్స్ ఓన్లీ మెడికల్కి మాత్రమే యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మనకు అమెజాన్లో హెచ్ఎస్ఏ ఎలిజిబుల్ ఐటమ్స్ అని దొరుకుతాయి, సో ఆ ఐటమ్స్ కూడా మనము ఈ కార్డ్ యూస్ చేసి కొనచ్చు. ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే హెచ్ఎస్ఏలో నువ్వు అమౌంట్ పెడితే అది ఎక్స్పైర్ అవ్వదు, ఇట్ విల్ స్టే. బట్ ఎఫ్ఎస్ఏలో మనం ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ ఇయర్ అది ఎక్స్పైర్ అయిపోతుంది. మనము ఒకవేళ మనకి ఇయర్ ఎక్కువ హెల్త్ కేర్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి అనుకుంటే అప్పుడు ఎఫ్ఎస్ఏ యూస్ చేసుకోవడం బెటర్, లేదు అనుకుంటే ఓన్లీ హెచ్ఎస్ఏ పెట్టుకుంటే చాలా బెటర్. అండ్ ఈ హెచ్ఎస్ఏలో అమౌంట్ మనం స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చండి. అలా ఈ హెచ్ఎస్ఏ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు హెచ్ఎస్ఏ తీసుకొని యూస్ చేస్తూ ఉంటారు. ఇవి మనము మన ఎంప్లాయర్ ప్రొవైడ్ చేస్తారు కదా, వాటిలో చూస్ చేసి డిసైడ్ చేసుకోవచ్చు. వీటికి కూడా ఇంకా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, సో మీరు తీసుకునే ముందు ఒకసారి అన్ని చెక్ చేసుకొని పాలసీస్ చదివి తర్వాత తీసుకోండి. అండ్ మీకు ఏది బెనిఫిట్ అవుతుందో అది చూస్ చేసుకోండి. మా ప్రెగ్నెన్సీలో మాకు పీపీఓ బెనిఫిట్ అనిపించింది, సో మేము పీపీఓ తీసుకొని మా చేతిలో నుంచి కట్టాల్సింది మేము పే చేసాము, మిగిలింది ఇన్సూరెన్స్ పే చేసింది. మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, కానీ మీరు ఫస్ట్ టైం యుఎస్కి వచ్చారు లేకపోతే ఇప్పటిదాకా మీరు ఈ ప్రెగ్నెన్సీ జర్నీ స్టార్ట్ చేయలేదు, సో ఈ హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ ఎలా వర్క్ అవుతుంది, దీంట్లో ఏది తీసుకోవాలి అని ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ మాక్సిమం నేను ఆన్సర్ చేశాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో పోస్ట్ చేయండి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తాను. అలా మా ప్రెగ్నెన్సీ జర్నీలో ఫస్ట్ స్టెప్ హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ రీసెర్చ్తో మొదలు పెట్టాము. మేము నేర్చుకున్నవన్నీ మీతో ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ సిరీస్తో మీరు నా జర్నీలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టే ట్యూన్ ఫర్ ఎపిసోడ్ 2. బై బై.